హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తరవాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా జయంతిలో చలాకీతనం వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్టు వార్ ఫండ్కి నిధి పోగు చేయటం కూడా ఆనల్లోనే వచ్చింది తిండి తిప్పలు మట మర్చిపోయి ఎండా లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లుళ్ళు తిరిగి టిక్కెట్లు అమ్మింది కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడూ అమ్ముడుపోనన్ని టిక్కెట్లు అమ్ముడుపోయినాయి అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకొని లెక్క పెట్టుకుంటూ భేష్ శభాష్ నాకు నచ్చావు నీలాంటి వాళ్ళు నలుగురు నా చేతి కింద ఉంటే చాలు వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపజేయగలను అంది సుమిత్రాదేవి ఆ కాస్త మాటకే జయంతి లేత హృదయం పురివిప్పిన నెమల్లా నాట్యం చేసింది ఉదయం నుంచి భోజనం లేకపోయినా సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నావని బామ్మ కోపడుతున్నా జయంతికి ఇవేం పట్టలేదు మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ ఇల్లు రోడ్లు బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే కనిపించింది ఈరోజేముంది అసలు నాట్య ప్రదర్శన రోజు ఆ రోజు గాని జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు ఆ రోజు గాని అందరికీ జయంతి ఫలానా అని తెలియదు అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవాల్సిందే అప్పుడు గాని తన వ్యక్తిత్వం ఎవ్వరికీ తెలియదు జయంతి మనసులో నుంచి నిట్టూర్పు వచ్చింది అవకాశాలంటూ కలగాలి కానీ తల్లాంటి వాళ్ళు పర్వతాలెత్తలేరు ఎంతో ఆనందంతో కోటికాంతులు వెలిగిపోతున్న కళ్ళతో పీక్కుపోతున్న మొహంతో నడుస్తున్నట్టు కాకుండా అలల మీద అతి తేలికగా కదులుతున్నట్లు ఇంటికి వచ్చింది జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే ధుమధుమలాడుతున్న మొహంతో ఏ ఉద్యోగమే నా తల్లి పొద్దున పక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడా రావటం ఓ తిండి లేదు తిప్పలు లేవు భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాజకార్యమేమిటో కొంచెం చెప్పు వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి ముందు లోపలికి రాణిస్తావా లేదా దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్టుగా అంది జయంతి బామ్మ దారిచ్చింది పొద్దున నుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది అసలు బామ్మ ప్లీజ్ జయంతి మధ్యలోనే ఆపేసి మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ మై డియర్ బామ్మగారు ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం దయుంచి తమరేమి అనద్దు అంది పైగా ఇదొకటి మాట్లాడితే నోటికి తాళం వేస్తావు ఆ ఎదురింటి వనజం చూడు పో బామ్మ మందరి మళ్ళేసే ఉద్యోగం చేసే పంతులమ్మకి నీ మనవరాలికి పోలికా అని వెంటనే చేతులు తీసేసి ఆకలేస్తుంది రెండు నిమిషాలు స్నానం చేసి వస్తాను పెట్టు అంది ఎన్నడూ లేనిది లలలు 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 అని కూనిరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనవరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది అట్లాగే నిద్రపోయింది కూడాను భగవంతుడా ఈడొచ్చిన ఈ పిల్ల ఉద్యోగం ఏమిటి ఈ తిరగటం ఏమిటి నన్ను కనికరించు భగవాన్ పసిపిల్లలా పక్కకు తిరిగి సగం బోర్లుగా పడుకున్న జయంతి తల కింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగింది బామ్మగారు ఆవిడ ఈ అరవై సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువ చూసింది న్యాయం కంటే అన్యాయమే కనిపించింది ఆవిడకి జయంతి వెర్రిబాగుల పిల్ల సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది జయంతి లక్ష కళ్ళతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసినా ఆ రోజు రానే వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకే ఏదో ఇంత సహించి సహించినట్టు బామ్మ బలవంతం మీద భోంచేసి జయంతి తనకున్న ఒకే ఒక మంచి చీర లేత గులాబీ రంగు జార్జెట్ చీర అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేఫ్ జాకెట్ వేసుకొని వనితా బిహార్కు వచ్చేసింది ఈరోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడనున్నాయి పది మంది పెట్టు తనే చేస్తుంది అయిన దానికి దానికి ప్రతిదానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్ళే అందరికీ ఆమె పేరు నాలిక చివరి ఉండిపోయింది ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు ఎవరి మనసు నొప్పించలేదు జయంతి ప్రపంచంలో విసుగు అనే ఒక మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది గాలి కంటే వేగంగా మెరుపు కంటే చురుగ్గా అలల కంటే తేలిక నడుస్తూ జయంతి గిరగిరా బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ల చెయ్యి అందుకొని ఆ పనిలో సాయపడసాగింది సాయంత్రం అయ్యింది వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి చూస్తుండగానే జనం గుంపులు గుంపులుగా రావటం మొదలుపెట్టారు హాలంతా నిండిపోయి కిటకిటలాడింది అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది ఇంత గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించలేదు బోలెడంత డబ్బు పెట్టి టిక్కెట్టు కొన్న వాళ్ళెవ్వరూ రాలేదు ఒకవేళ వచ్చినా చాలా కొద్దిమంది ఉండి ఉంటారు మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాస్ మీద కనీసం అర డజన్కి తక్కువ లేకుండా వచ్చారు అందుకే హాలు కిటకిటలాడి చోటు చాలటం లేదు మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్లకు కూర్చునేందుకు చోటు చూపించాలి జయంతి అలాగే నిలబడిపోయింది ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో పక్క వాళ్ళు మంత్రిగారు మంత్రిగారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకొచ్చింది జయంతి మనుషుల్ని తప్పించుకుని వచ్చే లోపల మంత్రిగారు స్టేజి దగ్గరకు వెళ్ళిపోయారు ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనక్కు తిరిగి వచ్చిన సుమిత్రాదేవి గుమ్మం పక్కనే ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ అదేమిటి ఇప్పుడైనా అలా నిలబడేది అక్కడ జనం నిలబడ్డారు కుర్చీలు వేయించమని చెప్పలా అంది హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చివుక్కు మనటమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి ఇంతలో అటువైపుగా వచ్చిన మిస్సెస్ కరుణాకరం అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరుగెత్తుకెళ్ళి కుర్చీలు సర్దేసి కూర్చోబెట్టింది ఒక్క కరుణాకరమే కాదు మిగతా అందరూ అంతే ఎవరిని చూసినా వనితా విహార్ భారం అంతా వాళ్లే మోస్తున్నట్టు చురుగ్గా పనిచేస్తున్నారు మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబట్టమే తప్ప ఇంకేం చెయ్యాలో జయంతికి అర్థం కాలేదు ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన పెడల్పాటి జరి అంచుగల పట్టుచీర కట్టుకొని వంటి నిండా రాళ్ల నగలతో దగధగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా వలకబోస్తూ స్టేజీ మీదకి నడిచి వెళ్ళి రిపోర్టు చదివింది ఆయాసపడుతూ తడబడుతూ మధ్య మధ్యలో ఆగి చెమట తుడుచుకుంటూ సవా లక్ష తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్ట్ చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది అదే తనే అయితేనా అయినా ఇదేమిటి అందరూ ఇలా ఒక్కసారిగా తన్ని మర్చిపోయారెందుకు అధ్యక్షత వహించిన మంత్రిగారు మాట్లాడుతూ మధ్య మధ్య స్టేజీకి ఒక పక్క నిలబడిన తన భార్య వైపు సగర్భంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వే కొనియాడుతూ కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుంటుందని ఆడవాళ్ళు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశరక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకు తేలికవుతుందని చెప్పారు దాదాపు గంటసేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరు పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడాడు కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఎక్కడా వినిపించలేదు చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్ట్ చదివాడు ఆ లిస్టులో ఎక్కడో పది మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా మర్చిపోయింది నిలబడి నిలబడి కాళ్ళు పీకుపోతున్న జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించటంతో స్వేరుగా పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకొని మొదట తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కగా వేసుకొని కూర్చుండిపోయింది నాట్యం మొదలైంది ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రిగారికి కుడివైపున రేఖారాణి రాణి ఎడం వైపున మిస్సెస్ వర్మ కూర్చొని ఉన్నారు నాట్యం మొదలవ్వగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అటే చూడటంలో నిమగ్నమయ్యున్న జయంతి చాలాసేపు అయిన తర్వాత తన వెనక ఎవరో నిలబడ్డట్టు తోచటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది పొడుగ్గా తెల్లగా బాగా నిలబెత్తు మనిషి నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టల్లో ఉన్న అతను చేతులు కట్టుకొని అదే రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కి తిరగటంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది అతనెవరో పలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగానే కనిపించాడు జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకి ఏమాత్రం కదలకుండా పర్వాలేదు మీరు కూర్చోండి డ్యాన్స్ అయిపోవచ్చింది అన్నాడు రెప్పవాల్చకుండా క్షణంలో సగంసేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది జయంతి కూర్చుండిపోయింది మళ్ళీ ఇద్దరు డ్యాన్స్ చూడటంలో నిమగ్నులైపోయారు ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడినుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ అరే మీరిక్కడున్నారా లోపలికి వెళ్ళలేదే మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉంది అరే జయంతి వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ సంగతేంటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది నోనో నేనే లోపలికి వెళ్ళనన్నాను అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడతను చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటూ అలాగా ఈ అమ్మాయి మా సెక్రటరీ కొత్త పాపం తెలియదు జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి జయంతి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది అతను చెయ్యలేదు చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకొని కళ్ళతోనే మంచి విష్ చేసి అవును ఎవరినూ అపాయింట్ చేశారని విన్నాను పేరు అన్నాడు జయంతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం జయంతి జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది అతనెవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి అదేం అవసరం లేనట్టు సుమిత్రాదేవి వెళ్ళిపోయింది జనం గుంపులు గుంపులుగా యువతలకు వచ్చేస్తున్నారు వాళ్ళకి దారిస్తూ గుమ్మ పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న వైపు అతని వైపు చూడసాగింది అతను నిలబడ్డప్పుడే కాదు నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు బయటకు వచ్చేసిన మంత్రిగారు వెళ్ళి కారులో కూర్చున్నారు కారు చుట్టూ చాలామంది మూగారు వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు అందరూ ఆడంబరంగా వీట్కోలిచ్చారు మంత్రిగారు కారు కదిలి వెళ్ళిపోయింది జయంతిలో నుంచి ఎంత బలవంతాన్ని ఆపుకోవాలన్న ఆగని నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది మంత్రిగారు రాను వచ్చారు వెళ్లను వెళ్లారు తను పరిచయం చేయబడనే లేదు చూస్తుండగానే జనం పలచబడిపోయారు హాలు ఖాళీ అయ్యింది హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తుకొచ్చింది ఒక్కసారంతా జయంతి జయంతి అని పిలవటం మొదలుపెట్టారు వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్కడుగు కూడా కదలలేదు ఓ పక్క రేఖారాణి ఇంకో పక్క అతను నడుస్తుంటగా వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి జయంతి నువ్వు ఇంకో అరగంటుండి వాళ్ళవన్నీ సర్దించేసిన తర్వాత వెళ్ళు నేను కూడా ఉండేదాన్నే కానీ మా చిన్నబ్బాయికి జ్వరం ఒళ్ళు పేలిపోతుంది నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల సిల్క్ చీర కట్టుకుంది గుండెల్లోకి దిగిపోయిన నెక్కు ఉన్న జాకెట్టు మెళ్ళో ముత్యాల పేరు చేతి మీద షాలు నడినెత్తి మీద చుట్ట చుట్ట నుంచి ఒక పక్కకు వేలాడుతున్న పల్లెపూలు మనిషి నలగలేదు చదరలేదు అప్పుడే తయారై వచ్చినట్టుంది జయంతికి క్షణసేపు విపరీతమైన ఈర్ష అనిపించింది తనే రేఖారాణి అయ్యి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు మంత్రిగారి పక్కన ఎంత టీవీగా కూర్చుంది రండి మీరు కూడా భరధ్యానంగా నిలబడిపోయినా అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి నేనా నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను నాకు నిద్ర రావటం లేదు అన్నాడు అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్ సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళల్లో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అయితే ఇక మీరెందుకు రండి డ్రాప్ చేస్తాం అంది రేఖారాణి జయంతితో నోను ఉండనివ్వు నేను ఊరికే సాయం ఉంటానంతే అన్నాడతను అతని మాటలు ఎందుకు రేఖారాణికి నచ్చినట్టు లేదు ఆ నచ్చకపోవటం అతనికి పట్టినట్టు లేదు సుమిత్రాదేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు వంకర చూపొకటి ఒకటి విసిరి వెళ్ళింది ఎందుకో తెలియదు కానీ ఆ చూపు బాకుల సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకొని కలుక్కుమంది అందరూ వెళ్ళిపోయారు బయట లైట్లన్నీ తీసేశారు లోపల కూడా ఒక్కొక్క లైటు తీసేస్తున్నారు చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి మీరు కూర్చోండి నేను అవన్నీ చూసొస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తోచక హాల్లో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి పక్కనున్న కుర్చీలో కూలబడింది ఉదయం ఎప్పుడో తిన్న తిండి అది కూడా సరిగ్గా లేదు పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు పోలేడంత నీరసం అనిపిస్తోంది మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామా అంటే టైం దొరకనే లేదు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోవటం వల్ల కుర్చీలో కొంచెం అలా వెనక్కి వాలగానే కళ్ళ మీదకి మత్తులాంటిదొచ్చి ఆవరించుకుంది అంతా మగతగా మంచు తెర కప్పినట్టుగా ఉంది ఏదీ స్పష్టంగా తెలియటం లేదు ఎన్ని ఆలోచించింది తను ఒక్కటి కూడా జరగలేదు అంతా ఏదో సందడి బోనెడంతమంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు వాళ్ళందరికీ దూరంగా ఓ పక్కగా ఒంటరిగా తను తనకేం లేదు ప్రత్యేకత అనేది అసలే లేదు ఎంత దిగులుగా అనిపిస్తోందో తనకి ఎవ్వరూ లేరు బామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తనక్కర్లేదు ఎంత దూరంగా ఉంది తను తనున్న చోటు ఎంత ఒంటరితనం తన చుట్టూ వలయాలు చుట్టుకుపోయినా ఈ భయంకరమైన వంటరితనాన్ని ఛేదించుకొని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు తన పిచ్చి గాని ఎవరొస్తారు ఎవరికి కావాలి తను లేదు లేదు ఎవరో కావాలంటున్నారు నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటుంది ఇప్పుడెంత హాయిగా ఉంది ఎవరితో వచ్చి తన చేతిని పెనవేసుకుంది ఆ స్పర్శ ఎంత ధైర్యాన్నిస్తుంది ఆ చేతిని పట్టుకొని అలా అలా దూరం తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును తన చేతిలో నుంచి జారిపోబోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరకు పట్టుకొని గుండెలకి దగ్గరగా లాక్కుంది ఏదో నూతన స్పర్శ ఏదో తెలియని సువాసన అర్ధంగాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఉలిక్కిపడి లేచింది ఎదురుగా అతను అతని చెయ్యి తన రెండు చేతుల్లో జయంతి క్షణంసేపు తనెక్కడుందో కళ్ళ ముందు తనేం చేస్తుందో అర్థం కాలేదు తెల్లబోయిన జయంతి ఒకసారి చిరునవ్వుతో ఉన్న అతని ముఖంలోకి ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసింది అదేమిటి భలే వారే కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా పైగా లేపుదామని తట్టబోతే చెయ్యి గట్టిగా పట్టుకున్నారు నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకొచ్చాయి చప్పున చేతిని వదిలేసి నిలబడింది కానీ ఈసారి అతను వదల్లేదు జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా చాలా అలసిపోయేలా ఉంది అవునా అన్నాడు అప్పటికే సిగ్గుతో నర నరం వెళ్ళి తిరిగిపోతున్న జయంతి అవునన్నట్టు గబగబా తలూపింది హాలులో ఇందాకటిలా దేదీవ్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు హాలుకు మధ్యగా వెలుగుతున్న లైట్ మాత్రం ఉంది స్టేసీని ఎప్పటిలా తనలో దాచుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కర్టన్ మామూలుగా ఏమీ ఎరగనట్టు వేలాడుతుంది పదండి వెళదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది ఇద్దరూ బయటకొచ్చారు వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నిగలిగలాడుతున్న పొడుగాటి కారొకటి నిలబడి ఉంది దాన్ని చూడగానే జయంతి ఉలిక్కి పడ్డట్టు నే వెళ్ళటం ఎలా అనుకుంది ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు అతని వెనకే దాదాపు అంత వేగంగా గబగబా దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగటంతో అతని మీద తూలి పడిపోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది ఏమిటి ఇంకోసారి అడిగాడు అతను నేను వెళ్ళటం ఎలా నడిచి వెళ్ళండి రిక్షాలుండవు బస్సులు ఇప్పుడు రావు అతను మళ్ళీ నడుస్తూ అన్నాడు జయంతి కోపం వచ్చింది పరిచయం లేని మనిషితో పరాచకం ఆడటం మర్యాదస్తుల లక్షణం కాదు రండి ఇంకొంచెంసేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోర్ తెరిచి పట్టుకుంటూ అన్నాడు జయంతికి నవ్వొచ్చింది కోపం ఎక్కువైంది కూడా ముఖంలో ఏ భావం కనిపించకుండా కారులో కూర్చొంది అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతని కారు తిప్పాడు దగ్గర దగ్గర వంటి గంట కావస్తుండటం వల్ల వీధులన్నీ నిర్మానుషంగా ఉన్నాయి వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది ఖరీదుగల కారు మెత్తని సీట్లు బయట నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలి మీ ఇంట్లో ఎవరెవరుంటారు అతనే సంభాషణ ప్రారంభించాడు బామ్మ నేను క్షణంసేపు ఆగి జవాబు చెప్పింది అదే ఇంకెవరూ లేరు ఆశ్చర్యంగా అడిగాడు అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు బయట వెన్నెల్లోకి చూస్తూ అంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఉన్నట్టుండి అతను నిట్టూర్పు విడవటం వినిపించింది జయంతి తల తిప్పి చూసింది రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు కొంచెం ఆగి మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు ఎలా జయంతి కూడా రోడ్డుకి అటు ఇటూ నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెల దోపూజులాడటం చూస్తోంది మీకు కనీసం బామ్మైనా ఉన్నారు నాకెవ్వరూ లేరు జయంతి ఊరుకుంది అతనెవరో తనకింతవరకు తెలియనే తెలియదు అడగటానికి ధైర్యం చాలేదు అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి అసలు మీరు ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడతను జయంతి ఉలిక్కిపడింది బాగుంది అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న కొంతమంది సరదాకి చేస్తారు కొంతమంది చేస్తున్నాం అనే గొప్ప కోసం చేస్తారు ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు కొంతమంది తోచక కాలక్షేపానికి చేస్తారు అతని మాటలకి పదునుంది వాటిలో ఏ ఒక్క కారణమైనా కావచ్చు బహుశా ఏదో ఒకటి తప్పక అవుతుంది కూడా అంది ఏ కారణాన వచ్చినా మీరు ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను కావాలంటే పందెం వేస్తాను బాగుంది జోస్యం జయంతి అహం దెబ్బతింది ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా సంభాషణ పొడిగించటం ఇష్టం లేనట్టు తల తిప్పి బయటకు చూడసాగింది నేను ఉద్యోగం చేయలేనని మీరెలా చెప్తున్నారు బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది కొంతమందిని చూస్తేనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి జయంతి ఏదో సమాధానం చెబుదాం అనుకునే లోపలే ఇల్లు వచ్చేసింది అరే ఆపండి ఇక్కడే షడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది థ్యాంక్స్ వస్తాను ఇంకో మాట చెప్పకుండా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా డోర్ తెరుచుకొని దిగింది ఎక్కడా ఇల్లు పర్వాలేదా అదిగో ఆ కనిపించేదే వస్తాను ఆల్ రైట్ గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చాచాడు ఇంతకీ నేను అడగలేదు మీరు చెప్పనూ లేదు మీ పేరు బొమ్మలా నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది నా పేరా తలుపు వెయ్యబోతున్న అతను ఆగి అవును నిజమే సుమిత్రాదేవి నన్ను పరిచయం లేదు గదు మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోర్ లాగి గట్టిగా వేస్తూ రాజశేఖరమా జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకి వెళ్ళింది కళ్ళు వెడల్పోయినాయి అవును అలా చూస్తారే మీకు నచ్చలేదా తెలిసిన వాళ్ళు శేఖరం అని దగ్గర వాళ్ళు రాజా అని పిలుస్తారు వస్తాను గుడ్ నైట్ కారు వెళ్ళిపోయింది మై గాడ్ రాజశేఖరం ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది జయంతి ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం